నమస్కారం ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నేను మీ కౌశిక్ మనలో చాలామంది మూడు బ్యాంక్ ఖాతాలు నాలుగు బ్యాంక్ ఖాతాలు ఐదు బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేస్తూ ఉంటారు కదా దీనికి చాలా రీజన్స్ ఉండొచ్చు ఈ రకంగా మన పేరు మీద చాలా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ ఉండడం వలన ఎన్ని డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయో ఈ వీడియోలో చెప్పబోతున్నా సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ డిస్అడ్వాంటేజ్ ఏంటంటే చాలామంది ఇన్ని బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి ప్రధాన కారణం వాళ్ళు కాలేజీలో ఉన్నప్పుడు ఆల్రెడీ వాళ్ళ పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది ఆ తర్వాత జాబ్లో జాయిన్ అవుతారు జాబ్లో జాయిన్ అవ్వగానే ఎంప్లాయర్ ఏం చెప్తాడు ఒక శాలరీ అకౌంట్ ఓపెన్ చేయను ఆయన మా కంపెనీ అని చెప్తాడు మనం ఓపెన్ చేస్తాం ఓకేనా ఆ తర్వాత ఒక సంవత్సరానికో కొన్ని నెలలకో మళ్ళీ ఇంకొక జాబ్లో జాయిన్ అవుతాం అప్పుడు కొత్త ఎంప్లాయర్ ఏమంటాడు ఇంకొక శాలరీ అకౌంట్ ఓపెన్ చేయను ఆయన అంటాడు అక్కడ ఓపెన్ చేస్తాం మళ్ళీ షిఫ్ట్ అవుతాం అక్కడ కూడా ఓపెన్ చేస్తాం సో మన పేరు మీద ఇప్పుడు మూడు నాలుగు అకౌంట్స్ ఉంటాయి ఆ మూడు నాలుగు అకౌంట్స్లో చాలా అకౌంట్ శాలరీ అకౌంట్ అనమాట జీరో బ్యాలెన్స్ మనం ఏం చేస్తాం శాలరీ అకౌంటే కదా జీరో బ్యాలెన్స్ కదా అని చెప్పి లైట్ తీసుకుంటాం ఆ రకంగానే మనం మూడు నెలలు కానీ ఆరు నెలలు కానీ ట్రాన్సాక్షన్ చేయకుండా అలాగే వదిలే వదిలేస్తాం అనుకోండి శాలరీ అకౌంట్ని అది కాస్త జనరల్ అకౌంట్కి మారిపోద్ది ఆటోమేటిక్ సేవింగ్స్ అకౌంట్ అయిపోద్ది సో సేవింగ్స్ అకౌంట్ అయిపోయిందంటే దాంట్లో మనం మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి వాటిని మనం అలాగే వదిలేస్తాం కావున వాళ్ళు ఏం చేస్తారు మనం మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఛార్జెస్ వేస్తూ ఉంటారనమాట ఆ రకంగా ఛార్జెస్ వేసి వేసి అది కాస్త మైనస్ బ్యాలెన్స్లోకి వెళ్ళిపోద్ది ఫ్యూచర్లో ఎప్పుడన్నా గుర్తొచ్చి ఆ అకౌంట్ని క్లోజ్ చేయాలనుకుంటే ఆ డబ్బు మొత్తం రీపే చేసి కానీ క్లోజ్ చేయడానికి ఉండదు సో ఈ రకంగా మనం వాడకపోయినా ఛార్జెస్ అనేవి చాలా పే చేయాల్సి వస్తుంది సో ఇన్ కేస్ మీరు కనుక ఇలా చేస్తున్నట్లయితే ముందుగా ఆ బ్యాంక్ ఖాతాని క్లోజ్ చేయండి లేదా ఎట్లీస్ట్ మినిమమ్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయండి అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పేరు మీద నార్మల్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ ఒక నాలుగు ఉన్నాయి అనుకోండి మనం ప్రతి ఒక్క సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లోని మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి కదా ఈ మధ్య కాలంలో మినిమం బ్యాలెన్స్ అనేది చాలా పెంచేసినాయి చాలా బ్యాంక్స్ యావరేజ్గా చూసుకున్నట్లయితే పదివేలు వేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మన పేరు మీద నాలుగు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి పదివేలు 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 నలభై వేలు మెయింటైన్ చేయాలి కదా వడ్డీ చూసుకున్నట్లయితే చాలా తక్కువ త్రీ పర్సెంటో ఫోర్ పర్సెంటో ఉంది సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో మనం అదే ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ మాత్రమే మెయింటైన్ చేస్తూ మిగతా ముప్పై వేలని ఎఫ్డీ చేసుకున్నా లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకున్న కూడా మంచి రిటర్న్స్ వస్తాయి ఈ రకంగా మీరు కూడా చాలా అకౌంట్స్ తెరిచి మినిమం బ్యాలెన్స్ అందులో మెయింటైన్ చేస్తున్నట్లయితే అధికంగా వడ్డీని మీరు పొందాలనుకుంటే వాటిని అన్నింటినీ క్లోజ్ చేసి ఒక ఖాతాను మాత్రమే మెయింటైన్ చేయండి క్లోజ్ చేయాలనుకుంటే బ్యాంక్ వెళ్ళి డైరెక్ట్గా క్లోజ్ చేసుకోవచ్చు ఆ డబ్బుని మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఎఫ్డి కానీ చేసుకున్నట్లయితే అధికంగా మీరు వడ్డీని పొందొచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇన్ కేస్ మీ పేరు మీద నాలుగైదు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయనుకోండి నాలుగైదు ఏటీఎంస్ ఉంటాయి కదా ఏటీఎం ఫ్రీగా ఇస్తారు వాళ్ళు ఫ్రీగా ఇవ్వరు దానికి కూడా ఛార్జ్ ఉంటుంది సంవత్సరానికి చూసుకున్నట్లయితే మనం రెండు వందల నుండి ఐదు వందల రూపాయలు ఏటీఎంకి ఛార్జ్ పే చేయాలి దానితో పాటు జిఎస్టీ ఐదు వందలు అనుకోండి ఐదు వందలు ప్లస్ జిఎస్టీ ఐదు వందల యాభై ఐదు వందల ఇరవై ఐదు వందల పది ఈ రకంగా సంవత్సరానికి కట్ చేసుకుంటారు అవసరమా మీరు మెయింటైన్ చేయట్లేదు కార్డ్స్ యూజ్ చేయట్లేదు జస్ట్ పడున్నాయి అంతే ఆ మాత్రం దానికి ఆ ఛార్జ్ కట్టడం అవసరమా ఫోర్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయనుకోండి ఐదు వందలు వేసుకున్నా కూడా రెండు వేల రూపాయలు అండ్ దానితో పాటు ఎస్ఎంఎస్ ఛార్జెస్ని కట్ చేసుకుంటారు ఇంటర్నెట్ ఛార్జెస్ని కూడా కట్ చేసుకుంటారు అనమాట సో వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ రకంగా మన పేరు మీద చాలా బ్యాంక్ అకౌంట్స్ ఉండడం వలన ఫ్యూచర్లో మనం ఐటీఆర్ ఫైల్ చేసుకునే సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది అండ్ మనం ఈ బ్యాంక్ ఖాతాలని చాలా రోజులుగా యూజ్ చేయం కాబట్టి ఫ్యూచర్లో ఇవి మిస్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంది మిస్యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది సో వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇన్ కేస్ మీరు ఎక్స్ట్రా బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నట్లయితే వాటిని కనుక యూజ్ చేయట్లేదు అనుకోండి ఇప్పుడే క్లోజ్ చేయండి ఈ రకంగా బ్యాంకింగ్ గురించి కానీ బ్యాంక్ ఛార్జెస్ గురించి కానీ ఎఫ్డి గురించి కానీ ఆర్డీ గురించి కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ స్టాక్ మార్కెట్ గురించి కానీ ఇన్ కేస్ మీరు విలేజ్లో ఉన్నట్లయితే విలేజ్ నుండే ఒక బిజినెస్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి ఈ రకమైన డౌట్స్ మీకు ఏమైనా ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఇప్పుడే క్లిక్ చేసి ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్లో ఫిఫ్టీ కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి ప్రతి ఒక్క దాని గురించి కోర్సులు ఉన్నాయండి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తాం అంతవరకు ఇట్లు మీ కౌశిక్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్